ఒకటి కాదు, రెండు కాదు, మరెన్నో తెలుసా? మొబైల్ మసాలా వారి ఫిలిం నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం, మాట్లాడుకుందాం. షైతాన్ మూవీతో మంచి విజయాన్ని అందుకునేటువంటి ఆయన త్వరలోనే మైదాన్తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు. April 10th ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత ఆయన నటించేటువంటి సినిమాలన్నీ కూడా దాదాపు సీక్వెల్సే. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో రైడ్ మూవీ కొనసాగింపుగా రైడ్ 2 రాబోతుంది. వాణి కపూర్, రితేష్ దేశ్ముఖ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింగం అగైన్ ఇప్పటికే సెట్స్ పై ఉంది. అండ్ ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ధమాల్ 4, గోల్మాల్ 5 లకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి దేదే ప్యార్ దే 2 అది కూడా రాబోతుంది. ఇందులో వయస్సు డిఫరెన్స్ ఉన్నటువంటి ప్రేమికుడిగా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సన్ ఆఫ్ సర్దార్ కు కొనసాగింపుగా మరో మూవీ పట్టలేకపోతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే గనక నేను మాట్లాడుతుంది, సాధారణంగా ఇండస్ట్రీలో హిట్ మూవీస్ కి సీక్వెల్స్, ఫ్రాంచైజీస్ వస్తాయి, కానీ మొదటి భాగం హిట్ అయిందంటే తర్వాత వచ్చేటువంటి సినిమాలపై అంచనాలు మామూలుగా ఉంటాయి. ఒక పక్క హీరోగా చేస్తూనే మరోవైపు చాలా సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్నటువంటి మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి అజయ్ దేవగన్ గారి గురించి మాట్లాడితే గనక నెక్స్ట్ ఆయన సినిమాల లిస్ట్ లో మాక్సిమం అన్ని కూడా సీక్వెల్సే ఉన్నాయన్నమాట. అందరూ ఇప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసేయండి.